దయగలిగిన తండ్రి, కృప కలిగిన దేవ, మీ ఉన్నతమైన నామమునకు క్రీస్తు పేరట హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. వాతావరణం అనుకూలించకపోయినప్పటికీ గత 2 రోజులుగా మీరు మా కొరకు ఈరోజు మంచి వాతావరణాన్ని ఇచ్చారు. కారణం నీ మాటలు వినడానికి, నీ పిల్లలు కూడా నీ మాటలు నేర్చుకోవాలనే ఆసక్తితో వారి పనులు విడిచిపెట్టి ఇక్కడికి వచ్చేసి ఉన్నారు. చెబుతున్న మాటలను స్వీకరించి ఎల్లప్పుడూ మీకై తండ్రి ఫలించుటకు సహాయాన్ని దయచేయమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను కన్న తండ్రి, ఆమేన్. దేవుని కటాక్షము ఎవరిపై ఉంటుంది అనే ఒక అద్భుతమైన అంశాన్ని నేర్చుకుందాం. ప్రియమైన దేవుని సంగమ, ఈరోజు ప్రతి ఒక్కరము ఈ లోకంలో సుఖంగా బ్రతకాలని, నెమ్మది కావాలని, బ్రతికినంతకాలం ఎవరిపై ఆధారపడకుండా మన జీవితాన్ని చక్కగా కొనసాగించాలని ఆశపడుతూ ఉంటాం. అయితే ఉన్నవారందరూ నెమ్మదిని అనుభవిస్తున్నారా? ఉన్నవారందరికీ డబ్బులు ఉన్నాయా? ఉన్నవారందరికీ అంటే బ్రతుకుతున్న వారందరికీ ఆస్తులు ఉన్నాయంటే లేవు. సమాజంలో ఎక్కువ శాతం పేదవాళ్ళే కనబడుతూ ఉంటారు. ఆ పేదవాళ్ళు కూడా ఎవరనే ఆలోచన చేస్తే తక్కువ జాతికి చెందిన వారు పేదవాళ్ళే అన్నట్టుగా చిత్రీకరించారు. ఇక ఈ లేని వాళ్ళు ఎవరి సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా మనకు కనిపిస్తుందంటే ఉన్నవారు సహాయం కోసం ఎదురు చూస్తున్నట్టుగా కనబడుతుంది. ఈరోజు ప్రభుత్వాలు కూడా ఫ్యాన్ ఆఫీస్, ఈరోజు ప్రభుత్వాలు కూడా పథకాలు ఎవరి కోసం ప్రవేశపెట్టారు? ఉన్నవాళ్ళక పేదవాళ్ళక? పేదవాళ్ళకే. నవరత్నాలు అన్నారు ఎవరికి? పేదవాళ్ళకే. అంటే పథకాలు పేదవాళ్ళకి, అంటే లేని వాళ్ళకి. ఇక కొంతమంది రోగాలు బారిన పడి ఆపరేషన్కి అయ్యే ఖర్చు కోసం ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ఎవరన్నా సహాయం చేస్తారేమో ఆపన్న హస్తం అన్నారు. అంటే లేని వారికి సహాయం కావాలి. ఎవరి ద్వారా అంటే ఉన్నవారి ద్వారా. అలా సహాయం పొందినప్పుడు, దాని ద్వారా లబ్ధి పొందినప్పుడు దాని ద్వారా వచ్చే ఆనందం, సంతోషం ఇంత అంత కాదండి. పథకం అందిన తర్వాత ఇలా అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చూడండి. మా దేవుడు అన్నాడు, అందకపోతే తిడతారు, అది వేరే విషయం. ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే సమాజంలో బ్రతుకుతున్న వారందరూ ఆపదలో ఉన్నవారు, అవసరం కోసం ఎదురు చూస్తున్నవారు, ఎవరి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు అంటే ఉన్నవారు కటాక్షం కోసం. ఇంత కటాక్షం అంటే ఏంటంటే కృప లేకపోతే అనుగ్రహము అనొచ్చు. కటాక్షం అనగా కృప లేదా అనుగ్రహం. అనుగ్రహం అంటే ఇవ్వటం, ఇవ్వటం ఎదుటివారికి ఆదుకోవటం, అది అనుగ్రహం. ఇప్పుడు ఈ కటాక్షం ఎవరికి కావాలి అంటే ఆపదలో ఉన్నవారికి కావాలి, అవసరంలో ఉన్నవారికి కావాలి. ఒక మాటలో చెప్పాలంటే లేని వారికి కావాలి ఈ కటాక్షం. ఎవరి ద్వారా అంటే ఉన్నవారి ద్వారా. ఎవరన్నా ఆదుకుంటే బాగుండు, ఎవరన్నా సహాయం చేస్తే బాగుండు. ఈరోజు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అందరూ ఎలా మారిపోయారంటే, ఇదిగో మా అమ్మాయికి బాగలేదు లేదా మా అబ్బాయికి బాగలేదు, ఎవరన్నా సహాయం చేస్తారేమో ఎదురు చూస్తున్నాం అని చెప్పి రిక్వెస్ట్లు పెడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు కటాక్షం కావాలి. ఎవరి కటాక్షం కావాలి వీళ్ళకి? ఉన్నవారి కటాక్షం కావాలి. ఉన్నవారు ఎవరు వీళ్ళ దృష్టిలో అంటే డబ్బులున్నవారు గొప్పవారు అని మాట్లాడుతూ ఉంటారు. అందుకే ఆ డబ్బులున్న వారిని ఏమంటున్నారు తెలుసా? ఆపద్ బాంధవుడు అని పిలిచారు. అయ్యా మీరు లేకపోతే మమ్మల్ని ఎవరు ఆదుకుంటారయ్యా అని అంటూ ఉంటారు. అంటే సమాజంలో డబ్బులున్నవారు, పదవులున్నవారు, ఆస్తులు ఉన్నవారు గొప్పవారు అని అనుకుంటున్నారు మనుషులు. అసలు గొప్పవాడెవరు? గొప్పవారెవరు?
అనేది ఆలోచించినప్పుడు సమాజంలో మనుషులందరూ లేనివారు గొప్పవారి కటాక్షాన్ని కోరుకుంటున్నట్లుగా దేవుడు ఎప్పుడో బైబిల్ గ్రంథంలో వ్రాయించాడు. చూద్దామండి బైబిల్ ఎంత గొప్పదో. సామెతల గ్రంథం, సామెతల గ్రంథము 19:6 చూడండి. సామెతల గ్రంథము 19:6 అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుదురు అన్నాడు చూడండి. అనేకులు గొప్పవారి కటాక్షము వెతుకుతారట. అనేకులు అంటే ఎవరండి? ఎందుకంటే ప్రజలు ఒకరు కాదు ఇద్దరు కాదు, ఉన్నవారందరూ ఎవరి కటాక్షం కోసం ఎదురు చూస్తారట? గొప్పవారు, గొప్పవారి కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారట. ఈరోజు సమాజంలో మనం అదే చూస్తున్నాం. అందులో ఒక్కొక్కసారి మనం కూడా ఉంటాం. ఎందుకంటే ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారంటే అయ్యగారు సంతకం పెడితే నా ఇల్లు పని పూర్తవుతుందండి, లోన్ పడుతుందండి, అంతేనా? అనేకులు గొప్పవారి కటాక్షం కోసం ఎదురు చూస్తారట. ఉన్నవారి కటాక్షం కోసం ఎదురు చూస్తున్న సమాజం, ఇక గొప్పవాడు ఎవరని ప్రశ్నిస్తే రకరకాల కేటగిరీలు చెప్తారండి. గొప్పవాడు ఎవరంటే కులంలో గొప్ప, కులంలో గొప్ప. అందుకే చూడండి, పెద్ద కులం కలిగిన వాడు మన ముందుకు వస్తే చిన్న కులం కలిగిన వాడు ఏం చేస్తాడండి? వెంటనే చేతులు కట్టుకొని అయ్యా నమస్కారం బాబు గారు అంటారు కదా. అదే పెద్ద కులంలో ఉన్నవాళ్ళు చిన్న కులంలో ఉన్నవారిని చూసి ఏమని పిలుస్తారు? ఎరా ఒరే అంటారు. భేదాలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయి. ఇక డబ్బు, వాళ్ళు ఎవరైనా సరే ధనం ఎక్కువ ఉందనుకోండి, ధనం ఎక్కువ ఉందనుకోండి, ఆ ధనం ఎక్కువ ఉన్న కలిగిన వాళ్ళు మన మధ్యకి వచ్చారు అనుకోండి, మన ఇంట్లో గ్లాసుతో నీళ్ళు ఇస్తే తాగుతారో లేదని సందేహం. ఇలాంటివి లేవంటారా? ఈరోజు మన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, అంటే తక్కువ అంటే పేదరికం కలిగిన వారింట్లో ఫంక్షన్ జరుగుతుంది అనుకోండి, వాళ్ళు పిలిస్తే వస్తారో రారని ఎవరు వాళ్ళకి అసలు కబుర్లే చెప్పరు. ఎందుకని? వాళ్ళు గొప్పవారు అనుకుంటున్నారు. అంటే కులంలో గొప్ప, ధనంలో గొప్ప, ఆస్తిలో గొప్ప, ఇవే గొప్ప అనుకుంటున్నారు. కానీ అసలు గొప్పవాడు ఎవరనేది ఈరోజు సమాజం గుర్తించలేదు. ఎవరండి గొప్పవారు అంటే? మనుషుల్లోనే మనుషులు గొప్ప, నేను గొప్ప అని ప్రతి ఒక్కరు బ్రతుకుతున్నారు. కానీ ఎవరు గొప్ప, ఎవరి కటాక్షం కోసం ఎదురు చూడాలి? అసలు గొప్పవాడు ఎవరని మనం ప్రశ్నించుకుంటే మరలా సమాధానం బైబిలే చెబుతుంది. కీర్తనల గ్రంథం చూద్దాం. కీర్తనల గ్రంథం 48:1 ఎవరండి గొప్పవాడు? యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడనై ఉన్నాడు. ఎవరు గొప్పవారు? మనిషా దేవుడా? దేవుడు గొప్పవాడు, మనిషి గొప్పవాడు ఎలా అయ్యాడు? దేవుడు గొప్పవాడట. మరొక మాట కూడా చూద్దాం, ఎందుకంటే మనకు ఆధారాలు కావాలిగా. కీర్తనల గ్రంథం 135:5 కీర్తనల గ్రంథం 135:5 యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును. గొప్పవాడు ఎవరండి? దేవుడండి. దేవుడు గొప్పవాడండి. మనుషులు గొప్పవారా? నిజంగా దేవుడు జ్ఞానం ఇవ్వకపోతే ఆ మనిషి గొప్పవాడా? దేవుడు అధికారం ఇవ్వకపోతే ఆ మనిషి గొప్పవాడా? ఓట్లు వేసినంత మాత్రాన ఒక నాయకుడు అయిపోయా? మన ఓటు వేసినంత మాత్రం అతనికి అధికారం వచ్చింది అనుకున్నారా? మరి అవతల వాడు ఓడిపోయినాడు కూడా ఓట్లు వచ్చాయి, కానీ ఎన్ని ఓట్లతో ఓడిపోయాడు? మా అయితే 10, 20 కొంతమంది విడ్డూరంగా ఒక్క ఓటుతో గెలిచిన వాళ్ళు కూడా ఉంటారు. ఓట్లేసి గెలిపించాను అంతకేమన్నారంటే ఓటర్లే దేవుళ్ళు అన్నారు వీళ్ళు. అసలు నిన్ను గెలిపించింది, నీకు అధికారం ఇచ్చింది, ఈరోజు ఈ సమాజంలో నిన్ను గొప్పవాడుగా చూపెట్టింది ఎవరండి? దేవుడు. ఎందుకంటే దేవుడు గొప్పవాడు, దేవుడు గొప్పవాడు అంటే ఇప్పుడు గొప్పవాడు ఎవరు? దేవుడు. మనుషులు, మనుషులు గొప్పవాళ్ళ? నీకు ఇష్టమైతే సహాయం చేస్తాడు, లేకపోతే మానేస్తాడు. నా దగ్గర లేవండి, ఉన్నా ఏమంటారండి? నా దగ్గర లేవండి అంటారు. మరి నిత్యం నిన్ను ఆదుకునేవాడు, నిత్యం నిన్ను కాపాడేవాడు, నిత్యం నిన్ను భూమి మీద సజీవ లెక్కలో ఉంచుతున్నవాడు దేవుడు కాదంటారా? తల్లి గర్భంలో నిన్ను నన్ను మనందరిని నిలబెట్టింది ఎవరు?
దేవుడే కదండి, దేవుడు నిలబెడితే కదండి మన భూమి మీదకి వచ్చాం. ఆలోచిస్తే దేవుడు గొప్పవాడైతే ఇప్పుడు అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుతుందంటే ఇప్పుడు ఎవరి కటాక్షం కావాలి మనకి? ఆ గొప్పవాడు ఎవరండి? దేవుడు. ఇప్పుడు మనం ఇంత చదువుకున్నాం సామెతలు 19:6 ఏం చదువుకున్నాం, అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుతుందంటే ఆ గొప్పవారు ఎవరంటే, గొప్పవారు ఎవరంటే దేవుడు. ఇప్పుడు ఎవరి కటాక్షం కావాలి? దేవుని కటాక్షం కావాలి. అదే మన పాట వండి, దేవుని కటాక్షం ఎవరిపై ఉంటుంది. ఇప్పుడు మనుషుల కటాక్షం కావాలా మనకి, దేవుని కటాక్షం కావాలా? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళు మనకు పథకాలు ఇస్తున్నారు, ఇటు ఇచ్చినట్టు ఇచ్చి అటు ఏం చేస్తున్నారు? వసూలు చేయట్లేదా, చేస్తున్నారా లేదా? వైఎస్ ఆసరాన్ని అన్నారండి, పాపం ఆడవాళ్ళ అకౌంట్లో 10,000 వేసారండి. అబ్బా ఆ రోజు ఆమెకు ఎంత ఆనందం ఉంటుందో. తర్వాత కరెంటు బిల్లు 1500 వెనకాల, పెట్రోల్ ఏమో 115 రూపాయలండి లీటరు, అవునండి. గ్యాస్ ఏమో 1,050 రూపాయలండి 10,000 ఎన్ని నెలలు వచ్చాయి? ఇచ్చామన్న పేరుంది కానీ తీసుకునే అసలు లెక్కైతే పెట్రోల్ ఎంత అంట మహా అయితే 45-60 రూపాయలు ఉంటుందండి లోపలండి. కానీ ఇప్పుడు ప్రభుత్వం ఎంత వసూలు చేస్తుంది? డబల్ ఛార్జీ వసూలు చేస్తుంది. కరెంటు బిల్లు అన్నీ తక్కువే, కాకపోతే పన్నులు వేసి, జిఎస్టీ వేసి, అవి వేసి, ఈ వేసి మొత్తానికి ఎవరిని బాధితున్నారండి ఈరోజు? ఇలా కటాక్షం అనొచ్చు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఏమండి మా అమ్మాయి పెళ్ళండి కొంచెం మరి మీరు ఆదుకోవాలి అండి అయ్యగారు అనగానే, సరే ఆదుకుంటాను కానీ మరి నా ఫోటో ఫ్లెక్స్లో పెద్దగా వేయాలంటాడు. ఇప్పుడు సహాయం చేస్తాడు, ఇప్పుడు ఫ్లెక్స్లో పెద్ద ఫోటో. ఇప్పుడు ఆయన కటాక్షం అనాలా పబ్లిసిటీ అనాలా? పబ్లిసిటీ కదండి. అంటే మనుషులు చేసేది, మనుషులు చేసేది సహాయం అనుకుంటున్నారా? కొంతమంది ఏమంటారు తెలుసా, ఇప్పుడు నేను సహాయం చేస్తాను కానీ మీరు నాకు అవసరమైనప్పుడు ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తాలి, నా పని నువ్వు చేసి పెట్టాలంటాడు. అంటే ఇప్పుడు అప్పుడు చేసే సహాయం కోసం ఇప్పుడు ఏం చేశారు? ఎదురు సహాయం చేశాడు అన్నాడు, అది సహాయం ఎలా అవుతుంది? అంటే మనుషులు చేసేది ఏదైనా స్వార్థంతో కూడుకున్నదండి. ఏ స్వార్థం లేకుండా మనల్ని కాపాడేది ఎవరంటే దేవుడేనండి. నువ్వు చేసే బిర్యానీ దేవునికి అవసరమా? నువ్వు ధరించే బంగారం దేవునికి అవసరమా? నువ్వు కట్టుకున్న డూప్లెక్స్ బిల్డింగ్ దేవునికి అవసరమా? ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీట ఉన్నప్పుడు మనం తినే తిండి ఆయనకు అవసరమా? ఆయనకు అవసరం లేదే. ఎందుకు అవసరం లేదు? వీటన్నిటిని కలిగించే మనకిచ్చింది ఆయనే, ఆయనకి అవసరమైంది మనకిచ్చాడు. కానీ మనం ఆయనకేం అవసరం అనేది ఆలోచించడం లేదు. గొప్పవాడు దేవుడైనప్పుడు, ఇప్పుడు దేవుని కటాక్షం కోసం ఎదురు చూడాలన్నప్పుడు ఇప్పుడు ఎవరిని ఎతకాలి మనం? సామెతల గ్రంథం 8:35 సామెతల గ్రంథం 8:35 నన్ను కనుగొనువాడు, చూడండి అంటున్నాడు, నన్ను కనుగొనువాడు జీవమును కనుగొనును. యెహోవా కటాక్షము అదండి. ఇప్పుడు ఎవరి మీద ఉంటుందట దేవుని కటాక్షం? ఎవరి మీద ఉంటుందట దేవుని కటాక్షం? చూసారా ఎంత మంచి మాట చెప్పారు. ఎవరి మీద ఉంటుంది దేవుని కటాక్షం అంటే దేవునిని కనుగొనువారు. అంటే దేవుణ్ణి ఏం చేయాలి? కనుగొనాలంటే వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలండి. కానీ ఈరోజు వేటిని ఎత్తుకుతున్నాడండి? అదిగోదో అక్కడెక్కడో తవ్వుతుంటే వజ్రాలు బయటపడుతున్నాయని కానీ తెల్లవారుజామునే ఒక పలుగు పట్టుకొని, ఒక పార పట్టుకొని ఏమంటే భుజాన్ని వేసుకుని వెళ్ళిపోతారు. ఏం వెతకడానికి? వజ్రాలు వెతకడానికి. చూసారా, ఇంట్లో ఎక్కడైనా బంగారం వంగరం పెట్టి మర్చిపోయారనుకోండి, ఆ రోజు అన్నం తినడం మానేస్తావు, మంచినీళ్ళు తాగడం మానేస్తావు. దృష్టి అంత ఎక్కడుంది? ఉంగరం కనపట్లేదు, ఉంగరం కనపట్లేదు. అంటే ఏం వెతుకుతున్నాడు? ఉంగరాన్ని వెతుకుతున్నాడు. చూడండి, పోయిన వస్తువు విలువైన వస్తువు అయితే వెతకటంలో ఉన్న శ్రద్ధ బ్రతికిచ్చిన దేవుని వెతకటంలో మనిషి చూపించటం లేదు. ఎంత బాధాకరం అండి. అందుకని నన్ను కనుగొన్నవాడు ఏం కనుగొంటే, దేవుణ్ణి కనుగొంటే ఏం కనుగొన్నట్ట? జీవము కనుగొను అన్నాడు. ఇప్పుడు మనకేం కావాలి? జీవం కావాలిగా, జీవం కావాలా వద్దా? డబ్బు శాశ్వతమా? సంపద శాశ్వతమా? నీ ఆస్తి శాశ్వతమా? మనం ఈరోజు చనిపోయాడు పునీత్ రాజ్కుమార్, 200 కోట్ల ఆస్తి ఏదో ఉందన్నారు, చెప్ప పెట్టుకుని చచ్చిపోయాడండి, అవునా? అందరు షాక్ అయిపోయారు కదండి. అసలు నిన్ననే మాట్లాడో, నిన్ననే కలిసి డాన్స్ చేశాను, నిన్ననే అనుకుంటున్నారు ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ముందు రోజు.
కానీ సడన్గా ఎక్స్పైర్డ్ అయిపోయేసరికి అది కూడా వితిన్ 10 మినిట్స్లో చచ్చిపోయాడట. చూడండి, హాస్పిటల్ తీసుకెళ్ళడానికి చచ్చిపోయాడట. అంటే ఇప్పుడు అతను సంపాదించినదంతా ఏమైంది? ఆయనను పట్టుకెళ్ళాడా? పట్టుకెళ్ళలేదండి. కానీ నిరంతరం మనమైతే కడుపు నిండా అన్నం తింటాం, కానీ వాళ్ళు ఆ కడుపు నిండా అన్నం తినరండి. 100 గ్రాములు అన్నం కావాలి. అలాగంతా డైట్ అండి. ఎందుకని పొట్ట వచ్చిందంటే ఆయన సినిమా తెర మీద ఎవరు చూడరు. ఆయన్ని గ్లామర్ మిస్ అయితే ఎవరు ఆయనను పట్టించుకోరు. అందుకే ఇప్పుడు ఫిట్గా ఉండాలి. చూడండి ఆరోగ్యం. మా అయితే 2 సంవత్సరాలు బతుకుతారండి? 60 డెబ్బై, అది కూడా గ్యారంటీనా? ఆవిరి అన్నాడు కదండి, ఎప్పుడు రాలిపోతాం తెలియదు కదండి. ఎప్పుడు రాలిపోతామో తెలియని బ్రతుకు కోసం ఆరాటపడడం అవసరం అంటారా? చనిపోయిన తర్వాత దేవునితో ఉండే భాగ్యం ఉందే నిత్య జీవం, దానిని పొందుకోవడానికి ప్రయాసపడడం అవసరం అంటారా? ఏది కావాలి? నిత్య జీవం కావాలి కదండి. ఈ సెమినార్ ఎందుకు పెట్టారండి? నిత్య జీవానికి వెళ్ళడానికి ఏం చేయాలనేదే కదా. బయట కూర పెడతారు వర్క్షాపులు, ఈ భూమి మీద బ్రతకడానికి ఏం చేయాలనేది. ప్రియమైన దేవుని సంఘం ఆలోచించండి, మనం జీవం కావాలి. మనకేం కావాలి? జీవం కావాలి. ఆ జీవం ఎవరివ్వాలి? దేవుడు అవ్వాలి. నేను మంచి కూరలు తినేస్తే, మంచి ఆకుకూరలు తినేస్తే నాకు జీవం ఉంటుంది, మంచి ఆహారం తినేస్తే నాకు జీవం ఉంటుంది అనుకుంటే చాలా తప్పు. ఈరోజు అందరికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగిపోయింది. ఎంత శ్రద్ధ పెరిగిపోయిందంటే పొద్దున్నే ఒకప్పుడు 7 గంటలకు లేచే ఈ జీవి 5 గంటలకి లేచిపోతుంది అలారం పెట్టుకొని. తర్వాత 6 గంటలకి ఒక కషాయం తాగాలి, ఒకసేపు వాకింగ్కి వెళ్ళి రావాలి. తర్వాత 7 గంటలకి మరొకటి తినాలి. 8 గంటలకి ఇడ్లీ వద్దు. ఏం కావాలి? మొలకెత్తే విత్తనాలు తినాలి, అదే టిఫిన్. ఏమండి మధ్యాహ్నం భోజనం ఎక్కువ వద్దు, రిఫైండ్ ఆయిల్ వాడొద్దు. ఇంకేం కావాలి? అచ్చమైన వేరుశనగ నూనెతో కావాలి. అది కేజీ 500. 500 అయినా పర్వాలేదు, నేను మాత్రం ఎలా ఉండాలి? ఆరోగ్యంగా ఉండాలి. అంతకే ఇంతకే మళ్ళీ ప్రకటన ఎక్కువైపోయింది, ఈ ఫుడ్ వాడితే మీరు అందంగా కనపడతారనగానే డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. ఏమంటే తెచ్చుకుంటారు. అది 3 పూట్ల వాడాలి. మళ్ళీ టయానికి నిద్రపోవాలంటారు చూడండి. అందుకని టయానికి నిద్రపోవాలని సెమినార్లు పెట్టినా రాకుండా మానేస్తున్నారు. ఎందుకని టైం ఎక్కువైపోతుంది అక్కడ. అంత దేని మీద శ్రద్ధ? బ్రతుకుండాలి. నేను బ్రతుకుండాలంటే డాక్టర్ చెప్పాడు నువ్వు వేటమాసం తింటున్నావేమో చచ్చిపోతావు అనగానే మానేస్తాడు చూడండి. ఎందుకని 2 వాల్స్ పూడిపోయేటప్పటికే బ్రతకాలి. జీవం కావాలనుకున్నాడు పిచ్చోడ. నీకు జీవం కావాలంటే నీకు ఎవరు అవ్వాలి? దేవుడు అవ్వాలి. ఇప్పుడు దేవుడు అవ్వాలంటే ఇప్పుడు మనం ఎవరిని కనుగొనాలి? దేవుని కనుగొనాలి. దేవుని కనుగొనాలంటే ఇప్పుడు మనం ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. డబ్బుని వెతకాలా? దేవుని వెతకాలా? దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతికితే జీవమును ఇచ్చే దేవుడు మనకి కనబడతాడట. మరి ఈరోజు ఎవరిని వెతుకుతున్నామండి? ఎవరిని వెతుకుతున్నారు ఈరోజు సమాజం అంతా? దేవుణ్ణి వెతుకుతున్నారా? దేవుణ్ణి వెతకటం లేదు. జీతం ఎక్కడిస్తారా, ఎక్కువ ఎక్కడిస్తారని పని ఎత్తుక్కుంటున్నారు కదండి. పని ఎత్తుక్కో తప్పలేదు, కానీ పనే జీవితం కాదు, పనే జీవం కాదు కదండి. నన్ను కనుగొనేవాడు జీవమును కనుగొనడు. అలా వెతికేవారు ఎవరైతే ఉంటారో వారిపై ఎవరి కటాక్షం ఉంటుందట? దేవుని కటాక్షం ఉంటుందంట. అంటే ఇప్పుడు దేవుని కటాక్షం ఎవరిపై ఉంటుంది? దేవుణ్ణి వెతికి కనుగొనే వారిపై ఉంటుంది. మరి ఎక్కడ దొరుకుతాడంటే ఇదిగో తెనాలి పట్టణంలో అయితే ఇక్కడ దొరుకుతాడు. అంతేనండి, ఇక్కడే కదా దొరికేది. అందుకే ఎలా దొరుకుతాడంటారేమో, ఇక వారం వారం క్లాసులు చెప్తున్నారుగా, అందులో దొరుకుతాడు దేవుడు ఎక్కడున్నాడు అని. కానీ చాలామంది క్లాసులకు రారు, ఆరాధనకు రారు. ఏమైనా ఫోన్ చేసాం అనుకోండి, ఐఎమ్ బిజీ. మీరు ప్రయత్నిస్తున్న నెంబరు అందుబాటులో లేదు. అలాగే ఉన్నారా లేదా? అలాగే ఉన్నారు. దేవుణ్ణి ఎతికేవారు ఈరోజు లేరు. అందుకే నమ్మామని చెప్పుకునేవారు చాలామంది ఉన్నారు. ఎవరిని? దేవుణ్ణి. కానీ దేవుని కోసం బ్రతికేవారు ఎంతమంది ఉన్నారంటే, చాలామందా కొద్దిమందా? కొద్దిమందే ఉన్నారు. దేవుణ్ణి నమ్మామని చెప్పుకునేవారు కోట్ల మంది. ఈ మధ్య ఒక రగడ జరుగుతుంది చూసారా, పాస్టర్ లేని చర్చ్ అంట. ఎవరు లేని చర్చి? కాపర్ లేని చర్చ్. ఇప్పుడు కాపర్ లేని చర్చిలు ఎంతమంది ఉన్నారు చెప్పమంటారా? చాలామంది ఉన్నారు. మరి కాపర్ ఉన్న చర్చిలో 10 మంది లేరు. అంటే మనిషి దేన్ని ఇష్టపడుతున్నాడండి? స్పెషల్. ఏం కావాలి మనిషికి? స్పెషల్. భోజనాలు అన్నాం అనుకోండి, స్పెషల్ ఏంటి బ్రదర్ అంటారు. చూసారా, పెళ్లి జరుగుతుంది అనుకోండి, స్పెషల్ ఏంటి అని అడుగుతారు. దినం జరుగుతుంది అనుకోండి, స్పెషల్ ఏంటి అంటే మనిషికి ఎప్పుడు
స్పెషల్. అందుకే చచ్చిపోతే నేను స్పెషల్గా ఎక్కడికి పంపిస్తున్నాడు? ఆరని అగ్ని, చావని ఆత్మ, అది స్పెషల్. అక్కడ ఎలాంటి స్పెషల్ తెలుసా? నువ్వు కాలుతూనే ఉంటావు, అగ్ని మండుతూనే ఉంటుంది, అదే స్పెషల్ అక్కడ. ఎక్కడ స్పెషల్ అయితే? ఎంతసేపు మంట వేస్తామని చెప్పండి, బండి నడపాలని కూడా డీజిల్ ఉన్నంతసేపు బండి నడుస్తుంది అంతేనండి. అగ్ని మండాలనుకోండి, కట్టులో ఉన్నంతసేపు అగ్ని మండుతుంది. మరి పాతాళంలో ఉన్న స్పెషల్ ఏంటో తెలుసా? అగ్ని ఏరదు, ఆత్మ పురుగంటే ఆత్మ చావదు. అక్కడ కాలిపోతేనో నీకు అదే స్పెషల్. ఎందుకండి ఈ భూమి మీద స్పెషల్ స్పెషల్ అంటున్నావే కానీ స్పెషల్కే స్పెషల్ అయిన నన్ను నువ్వు పట్టించుకోలేదు కదా దేవుడు కదా, అదే కదా నేను బాధ. ఇప్పుడు మనం ఎవరిని వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. దేవుణ్ణి వెతకాలంటే మీరేం చేయాలి? ఇలాంటి సెమినార్లు పెట్టించాలి, ఇలాంటి సెమినార్లు చెబుతున్న వాక్యం వినాలి, ఇక్కడ జరుగుతున్న క్లాసులకు రావాలి, జరుగుతున్న ఆరాధనకు రావాలి, చుట్టుపక్కల జరుగుతున్న మీటింగులకు వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి? ఎవరిని వెతుక్కోవడానికి, ఎవరిని కనుగొనడానికి? ఇప్పుడు మీకు చిన్న సందేహం రావాలి, నేను ఆల్రెడీ బాప్తిస్మం తీసుకున్నా కదా, నాకు ఎప్పుడో దేవుడు దొరికేశాడు అంటాడు. దొరికేశాడా? ఒక మాట చూద్దామండి. తీతు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం చూడండి ఒకసారి. తీతు పత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం. దేవుని ఎరుగుదమని వారు చెప్పుకుందురు కానీ, చూడండి, దేవుని ఎరుగుదమని వారు ఎవరు చెప్పుకుంటున్నారు? ఇదిగో మేము బాప్తిస్మం తీసుకున్నాం, తీసుకొని 10 సంవత్సరాలు అయింది, 15 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు అయింది, అబ్బో మాకు అన్నీ తెలుసు, 66 పుస్తకాలు పేర్లు టక టకటక చెప్పేస్తావు. దేవుని వెరుగుదామని వారు చెప్పుకుందరు కానీ వారు ఎలాంటి వారట? అసహ్యులు, అవిధేయులను, ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులునై ఉండి తమ క్రియల వలన ఎవరిని ఎరగమన్నట్టున్నారు. చూడండి, అంటే 3వ అని అంకె వేసి కింద వేశాడు చూడండి, ఆయన ఎరుగమను వారు. మాటలతోనంటే దేవుడు మాకు తెలుసు అన్నది, దేవుడు మాకు అర్థమయ్యాడు అన్నాడు, కానీ క్రియలు చూస్తే అసలు వాళ్ళకి ఎవరు తెలియదు, అసలు దేవుడు అంటే వాళ్ళకి తెలియదు, దేవుడు అంటే అర్థం కాలేదు అన్నాడు. ఇప్పుడు దేవుడిని అర్థం చేసుకోవాలంటే బాప్తిస్మం తీసుకుంటే తెలిసిపోతాడా దేవుడు? బాప్తిస్మం తీసుకోవడంలో దేవుని మార్గంలోనికి ప్రవేశించాం, ఒక్క మెట్టు అడిగేస్తాం, మరి ఇంకెన్ని మెట్లు ఉన్నాయి? పరలోకానికి 5 మెట్లేనా? ఒక ఆయన పెట్టాలి డైట్లు, పరలోకానికి 5 మెట్లు. 5 అని ఉందా? 100 అని ఉందా? 100 అని కూడా లేదు. ఎన్ని మెట్లు ఉన్నాయి? చచ్చిపోయేంతవరకు ఎక్కుతూనే ఉండాలి. ఏమెక్కాలి? ఒక్కొక్క మెట్లు ఎక్కుతూనే ఉండాలి. 100 మెట్లని, 200 మెట్లని, 3 మెట్లని ఎక్కడ చెప్పలేదే. బాప్తిస్మం తీసుకున్నామంటే అడిగిపెట్టాం, అక్కడ నుంచి మరి చచ్చిపోయేంతవరకు ఎవరిని అర్థం చేసుకోవాలి మనం? దేవుణ్ణి అర్థం చేసుకుంటూనే ఉండాలి, అర్థం చేసుకుంటూనే ఉండాలి. ఆయన అర్థం చేసుకోవాలంటే ఆయన మనసును తెలుసుకోవాలంటే ఏం చేయాలి? నిత్యం బైబిల్ను పఠిస్తూ ఉండాలి, బైబిల్ గురించి చెబుతూ నేర్చుకుంటూనే ఉండాలి. అంటే ఇప్పుడు నిత్యం ఆయన వాక్యం వినవలసిన అవసరం ఉందా? ఉంది. ఎందుకు వినాలి? ఆయన మనసు అర్థం కావాలి మనకి. ఒక్కసారి అర్థం కాదు. ఒక భార్య అంటుంది, మా ఆయన 18 సంవత్సరాలు అయింది పెళ్లి చేసుకుని, ఇప్పటికీ ఆయన మనసు నాకు అర్థం కాలేదు అంటుంది. భర్త అంటున్నాడు, మా ఆవిడకి తాళి కట్టిన 30 సంవత్సరాలు 3 పిల్లలకు అన్నాను, కానీ మా ఆవిడ మనసు ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు. అంటే ఒక మనిషి మనసే నీకు అర్థం అవ్వట్లేదు ఒక 30 సంవత్సరాలకి, మరి అందరికీ జన్మనిచ్చిన దేవుని మనసు అర్థం కావాలంటే ఎన్ని సంవత్సరాలు కావాలి? జీవితకాలం సరిపోతుందంటారా? ఆలోచించండి ఒకసారి. అంటే దేవుణ్ణి నిత్యం వెతుకుతూనే ఉండాలా? వెతకడం అంటే దొరికేశాడు కాదండి, ఆయన మనసు ఒక్కొక్కటి మనం తెలుస్తూ ఉంది. ఆహా, ఒక్కొక్కసారి మనం ఈ మాటలు వింటున్నప్పుడు ఆ దేవుని మనసు ఎంత గొప్పదండి, ఇంతవరకు ఈ కోణం నేను వినలేదని ఆనందపడుతూ ఉంటామే. ఇప్పుడు మనం దేవుణ్ణి వెతకేవారిలో ఉండాలి, వెతికేవారిలో మనం కూడా ఒకరిలా ఉంటే ఇప్పుడు మన ఎవరి కటాక్షం ఉంటుంది? దేవుని కటాక్షం. మనుషుల కటాక్షం కొంతవరకేనండి, వాళ్ళ సహాయం కొంతవరకేనండి, కానీ దేవుడు చేసే సహాయం ఎటువంటి సహాయాన్ని చేస్తారంటే ఇక్కడ తర్వాత వెళ్ళబోయే మహాలోకానికి అక్కడ. ఇప్పుడు మనకి ఎవరి సహాయం కావాలి? ఎవరి ఆపనాస్తం కోసం ఎదురు చూడాలి? ముందు దేవుణ్ణి వెతకాలి, దేవుని సహాయం కోసం ఎదురు చూడాలి. ఈరోజు మనిషి ఎదురు చూస్తున్నాడా? మనిషి అయితే ఎదురు చూడలేదని చూడటం లేదు, కానీ ప్రకృతిలో ఉన్న ప్రతి జీవి దేవుని కోసం ఎదురు చూస్తుంది. కీర్తనల గ్రంథం
145వ అధ్యాయం 15వ వచనం. సర్వజీవుల కన్నులు ఎవరి వైపు చూస్తున్నాయట? ఇప్పుడు ఎవరి కటాక్షం కావాలని వీళ్ళకి వీటికి అర్థమైపోయాయి. మనిషి అనే జీవికి తప్ప మిగతా జీవులన్నిటికీ తెలిసిపోయింది ఎవరి సహాయం కావాలని. మాకు భోజనం పెట్టేది ఎవరు? మాకు దప్పికి తీర్చేది ఎవరు? కొంతమంది ఉన్నారులేండి, అట్టి పండ్లు తీసుకెళ్ళి కోతులకు పెడుతున్నారు ఈ మధ్య. ఎన్నిటికి పెడతారు? నీ కనబడిన వాటికే పెడతావు. మరి కనబడని కోతులు ఎన్ని ఉన్నాయి? కనబడని కాకులు ఎన్ని ఉన్నాయి? కనబడని అసలు జీవజాతుల గురించి మనం మాట్లాడాలంటే 85 లక్షల వర్గాలు ఉన్నాయట. అన్నిటికీ ఆహారం ఎవరు పెడుతున్నారు? నువ్వు కనుక అన్నిటికీ ఒకసారి పెట్టబడినావు అనుకోండి, భూమి మీద ఆస్తులు అమ్మినా సరిపోదండి. అంటావా లేదా చెప్పండి. అంత ఎందుకండి, ఓ ఫంక్షన్ చేయాలంటేనే వణికిపోతూ ఉంటారు. ఎందుకని పట్టుకొని ఒక 400 మందికి భోజనాలు పెట్టాలంటే అమ్మో నా వల్ల కాదని అంటారు. మరి అన్ని జీవరాశులకు భోజనం పెట్టాలంటే ఎవరి వల్ల అవుతుంది? ఒక్క దేవుని వల్ల కాదంటారా? అందుకేనంట జీవులన్నీ ఎవరి వైపు చూస్తున్నాయి? దేవుని వైపు చూస్తున్నాయట. తగిన కాలం ముందు దేవుడు వాటికి ఏం చేస్తున్నాడట? ఆహారమును అనుగ్రహించుచున్నాడు. ఆయన కటాక్షం తగిన కాలం ముందు చూడండి, అన్ని జీవులు ఆయన వైపు చూస్తుంటే అన్నిటికంటే శ్రేష్టమైన జీవి ఎవరండి భూమి మీద? మనమే కదండి. ఇప్పుడు మనం ఎవరు ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలా వద్దా చెప్పండి. అంటే ఇప్పుడు మనకి ఎవరి కటాక్షం కావాలి? దేవుని కటాక్షం. మనలో మనుషులు ఆదుకుంటే ఎంత, ఆదుకోకపోతే ఎంత, పథకాలు వస్తే ఎంత, రాకపోతే ఎంత. నాకు మాత్రం నిత్యం నాకు సహాయకుడు ఎవరన్నా చెప్పాలి మనం? దేవుడు నాకుండగా భయం ఎందుకు, నాకు దండగానాలండి. కానీ ఈరోజు ఏం చెప్పుకుంటున్నారు? డోక్రా పడింది, ఇక నాకు చింత లేదు అంతేనండి. తర్వాత పథకం వచ్చింది, నాకు ఇంకా బాధ లేదంటారండి. డబ్బులు ఉన్నంతసేపు అసలు ఎవరిని పట్టించుకోరండి. అయిపోయిన తర్వాతే వదనమ్మా కొంచెం టీ పొడి పెట్టవా, డబ్బులు వచ్చినప్పుడు అటువైపు వెళ్ళకో. ఎందుకని? ఆడవాళ్ళు వాళ్ళ చేష్టలు బలే విచిత్రంగా ఉండేయండి. కొత్త చీర కొనుక్కున్నారనుకోండి, సాయంత్రానికి ఊరంతా తిరిగి ప్రచారం చేద్దండి. అదే ఏ చీర లేదనుకోండి, ఇంట్లో నుంచి అసలు బయటికి రారండి. ఇక భర్త మీద బాధను వెళ్ళబుచ్చుకుంటూ ఉంటుందండి. మీరున్నారే, తాడు కట్టారే, కానీ అసలు మీరు నాకు ఏ రోజైనా బిర్యానీ తెచ్చారా, చీర కొనిచ్చారా? పెళ్లి రోజు వస్తుంది, నా మకానికి ఒక పట్టు చీర కూడా లేదు అని బాధపడుతుంది. డబ్బులు వచ్చాయనుకోండి, మా ఆయన బాగా బంగారం. డబ్బులు సంపాదించే భర్తలందరూ భార్యలకు ఎవరంట? బంగారాలంట. డబ్బులు తేకపోతే ఆ భర్త ఆయన మంచోడైనా సరే ఏమంటారు తెలుసా? మా ఆయన మంచోడే కానీ 1 రూపాయి కూడా తేడండి. ఇలా అంటున్నారు లేదా? ఏమండి, దేవుడు అర్థమైతేనండి. నిజంగా దేవుణ్ణి ఆనుకునే కుటుంబం ఉంటే చూడండి వాళ్ళకి ఎలా ఉంటుందంటే, ఆ రోజు సారేపతి విధవరాల దగ్గర నూనె తక్కువ కాలేదట, పిండే తక్కువ కాలేదట. నిజంగా దేవుణ్ణి ఆనుకునే కుటుంబం ఉంటుంది చూశారు. వాళ్ళకి నిత్యం దేవుడు సహాయం చేస్తూనే ఉంటాడండి, దేవుణ్ణి మెప్పిస్తూ ఉంటే. అలాంటి కుటుంబాలు ఈరోజు ఎక్కడ ఉన్నాయండి సమాజంలో? అందరు భ్రమపడుతున్నారు, నా కుటుంబం మంచిదే, నా కుటుంబం మంచిది అనుకుంటున్నారు. కానీ నిజంగా క్రియలు చూస్తే ఎలా ఉన్నాయంటే దేవుణ్ణి ఎరగమన్నట్టే ఉన్నారు. ఇప్పుడు మరి దేవుని కటాక్షం ఎవరిపై ఉంటుందంటే దేవుణ్ణి వెతికే వారిపై ఉంటుంది అన్నాడు. ఇంకెవరిపై ఉంటుంది అన్నాడంటే సామెతల గ్రంథం చూడండి, 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 2వ వచనం. సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును అన్నాడు. సత్పురుషునికి అనగా మంచివాడు, అనగా దేవుని గుణములు కలిగిన వాడే సత్పురుషుడు. మళ్ళా చెప్తున్నాడు, సత్పురుషుడు అంటే ఎవరంటే మంచివాడు. ఇంకా అర్థం ఏంటంటే దేవుని గుణములు కలిగిన వాడు సత్పురుషుడు. ఇప్పుడు ఎవరికి దేవుని కటాక్షం ఉంటుందంటే, ఎవరిపై ఉంటుంది అంటే, సత్పురుషునికి యెహోవా కటాక్షము చూపును అన్నాడు. అంటే దేవుడు సత్పురుషునిపై కటాక్షము చూపిస్తాడు. ఇప్పుడు ఆడవాళ్ళకి డౌట్ వచ్చేసింది, సత్పురుషుడు అన్నాడు కానివ్వండి, స్త్రీలు అనలేదు కదా. స్త్రీల మీద ఎవరి కటాక్షం లేదు? దేవుని కటాక్షం లేదు, దేవుడు పక్షపాత అండి అన్నాడు. ఎవరి పక్షపాతట? పురుషు పక్షపాత అంటే స్త్రీలు దూరం పెడతారు.
అందుకే స్త్రీ వంటింటి కుందేలు, అందుకే స్త్రీలు భర్తలకు లోబడం అన్నాడు. అందుకే స్త్రీ స్త్రీ అంటే దేవుడు కూడా స్త్రీని ఏం చేశాడట, అభివృద్ధిని తొక్కేశాడట. అలా దేవుని అపార్థం చేసుకున్నారు పాపం. సత్పురుషుడు అన్నాడు కాబట్టి ఇక సత్పురుషుడు పురుషుడే కాబట్టి సత్ స్త్రీ అనలేదుగా, సత్ స్త్రీ అనలేదుగా, సత్య స్త్రీ అంటే బాగుండేది అని అనలేదు కాబట్టి ఇక పురుషులకు మాత్రమే దేవుని కటాక్షం ఉంటుంది అనుకుంటే చాలా తప్పు. ఆ సత్పురుషుడు ఎవరండి? సత్పురుషులు పురుషులు ఉన్నారా? పుణ్యపురుషులందు పురుషులందు పుణ్యపురుషుడు ఏరయ్యా, ఆ పుణ్యపురుషుడే యేసుప్రభయ్య అన్నారు. అంటే పురుషులు ఎవరు లేరట? పుణ్యపురుషులు లేరు అంటే సత్యపురుషులు లేరు, అంతేకాదండి సత్పురుషులు లేరు. కానీ ఇక్కడేమన్నాడు, దేవుడు సత్పురుషునిపై కటాక్షం చూపిస్తానన్నాడంటే ఇప్పుడు ఉన్నారా లేదా? సత్పురుషులు ఉన్నారా లేరా? చూసారా డౌట్ కదా? చూద్దాం మరొక మాట. లోకసువార్త 18వ అధ్యాయం, లోకసువార్త 18వ అధ్యాయము 18-19 వచనాలు చదవండి. అక్కడ చెప్తున్నాడండి, ఒక అధికారి ఆయనను చూసి సద్బోధకుడు నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవాలని ఆయన అడిగను. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చాక అతను అంటున్నాడు, సద్బోధకుడు నిత్య జీవానికి వెళ్ళాలంటే నేను ఏం చేయాలి అన్నాడు. అంటే బోధకుడు సద్బోధకుడు, చూడండి కేటగిరీ, బోధకుడు సద్బోధకుడు. యేసుక్రీస్తుని చూస్తే ఆయనకి ఏమనిపించింది? ఈయన మంచి బోధకుడు. అప్పుడు ఏసేమంటున్నాడు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? ఇప్పుడు యేసుక్రీస్తుని ఏమని పిలిచాడండి అధికారి? సత్పురుషుడు. అదిగోండి ఇక్కడ కనబడింది, సత్పురుషునికి యెహోవా కటాక్షం ఉంటుంది అన్నాడు. ఇప్పుడు సత్పురుషుడు అని ఎవరిని అంటున్నాడు? ఇప్పుడు యేసుక్రీస్తుని సత్పురుషుడు అంటున్నాడు. దేవుడు ఒక్కడే తప్ప మరి ఎవడును సత్పురుషుడు కాడు. ఇప్పుడు సత్పురుషుడు ఎవరండి? దేవుడు. ఇప్పుడు స్త్రీలకు కొంచెం ఊరట వచ్చింది, అమ్మాయ పురుషులు సత్పురుషులు లేరు, దేవుడేనంటలే సత్పురుషుడు, ఇక మనం మాత్రం హ్యాపీ. ఎందుకంటే దక్కంది మనకే దక్కకూడదు, మా ఆయనకి దక్కకూడదు. అదండి అదే కదండి ఆలోచన. మనుషుల స్వభావం కూడా ఏమంటారండి, నాకు రాలేదుగా నీకు రాకూడదు, అంతే కదండి. ఎవరికైనా వచ్చింది అనుకోండి, ఆ ఎలా వచ్చిందోలే మాకు తెలుసులే. మన ఎవరైనా గవర్నమెంట్ జాబ్ సంపాదించిన తర్వాత స్వీట్ తీసుకొచ్చి ఇచ్చారనుకోండి, ముందు పాయి తీసుకొని కంగ్రాట్స్ అన్నాడు పక్కన అంటాడు. తర్వాత ఆయన జాబ్ ఎలా వచ్చింది తెలుసులే, ఆ ఆఫీసులో అంటారు 5 లక్షలు కడితే ఆయనకు ఉద్యోగం ఇచ్చారట. అంటే మనిషి స్వభావం ఎలాంటిదండి, నాకు దక్కనదే ఎవరికి దక్క, ఇది ఎవరి స్వభావం చెప్పనండి, సాతాన స్వభావం అండి. పరలోకం నాకు దక్కన్నది, ఇక దేవుని పిల్లలకు దక్కకూడదు. అందుకే యుద్ధం ప్రకటించింది ఇచ్చిందండి. ఫస్ట్ దేవునితోనే పోరాటం చేసింది, అది దేవునితో చేయాలనుకుంది, దేవుని సైన్యాలతో చేసింది, ఓడిపోయింది. ఇప్పుడు భూమి మీదకి వచ్చి ఎవరితో యుద్ధం చేస్తుంది? మనతోనే. ఎందుకు చేస్తుంది? దేవా పరలోకం నాకు ఇవ్వలేదు కదా, ఇక నువ్వు ఎప్పుడు ఒంటరివాడిగానే ఉండాలి, నీతో ఉన్న యేసుతోను పరిశుద్ధాత్మతో ఉండాలి, కానీ నీ పోలుగుతున్న పిల్లలు మాత్రం రానివ్వకుండా నేనేం చేస్తాను, నాకు దక్కనది ఇంకెవరికే దక్కకూడదు. ఈ స్వభావం ఈరోజు మనుషులందరిలో ఉందా లేదా? అంటే ఇది ఎవరి క్యారెక్టర్ అండి? సాతాన్ క్యారెక్టర్. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, నేను దేవుని నమ్మాను లేదా నేను దేవుని కనుగొన్నానంటే నాకు దక్కకపోయినా పర్వాలా, నీకన్నా దక్కితే నువ్వు హ్యాపీగా ఉంటే చాలు అనాలి. అలాంటి తత్వం మనలో పెంపొందింప చేసుకోవాలి. ఇక్కడ అంటున్నాడు దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదన్న వారికి చెంపబెట్టులంటే మాట అవునా కదా? ఇప్పుడు చాలామంది ఎలా మాట్లాడుతున్నారు, యేసుక్రీస్తు దేవుడు కాడు, యేసుక్రీస్తు దేవుడు కాడు అన్నాడు. ఇప్పుడు ఒక అధికారి వచ్చి యేసుప్రభుని ఏమన్నాడు? సత్పురుషుడు అన్నాడు. యేసుప్రభు ఏమన్నాడు తిరిగి? దేవుడు ఒక్కడే కదా సత్పురుషుడు అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తుని సత్పురుషుడు అంటే, దేవుడు ఒక్కడే సత్పురుషుడు అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు దేవుడు కాదా? దేవుడే కాదా? దేవుడేనండి. కానీ అర్థం కాని వాళ్ళందరూ అపార్థాలు చేసుకొని మాట్లాడుతున్నారు. అలాంటి వారికి సమాధానం చెప్పడం ఒక మంచి విషయం మీకు చెప్పాను అనమాట. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు సత్పురుషుడు అని అధికారి గుర్తించాడు, ఆ సత్పురుషుడైన వారికి దేవుని కటాక్షం ఉంటే ఇంకా యేసు తప్ప ఇంకెవరు సత్పురుషులు లేరా? అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయం 24వ వచనం, అపొస్తలుల కార్యములు 11:24 వచనం, అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను
ఎవరండి ఈయన? ఇక్కడ కూడా కనబడుతున్నాడు సత్పురుషుడని. ఎవరండి ఈయన? చెప్తున్నాడండి, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడును అన్నాడండి. చదవండి. బహుజనులు ప్రభుపక్షముని చేరి, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? 23వ వచనం 22వ వచనం చూడండి. వారిని కూర్చున్న సమాచారం యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక వరకు పంపిరి. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరిని హెచ్చరించిన. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? బర్నబా గురించి. ఇప్పుడు బర్నబా ఎవరట? అతడు పరిశుద్ధాత్మతోను విశ్వాసముతోను నిండుకొనిన సత్పురుషుడు. బర్నబా ఎవరు ఇప్పుడు? చెప్పండి, సత్పురుషుడేనా? ఇందాకేం చదువుకున్నావు? యేసు ఒక్కడే సత్పురుషుడు అనుకుంటే, ఇప్పుడు యేసు కాకుండా మరొకరు ఎవరు ఉన్నారంటే సత్పురుషుడుగా? బర్నబా ఉన్నాడంట. అంటే ఇప్పుడు మనుషుల్లో సత్పురుషులు ఉన్నారా? అన్నారండి. ఇదేంటండి, దేవుడు ఒక్కడే కదా. యేసుప్రభు చెప్పాడు, ఏం చెప్పాడండి? దేవుడు ఒక్కడే అని అక్కడ ఇందాక ఒక మాట చదువుకున్నాం లోకసువార్తలో, దేవుడే తప్ప ఇంకెవరు? సత్పురుషుడు కాడన్నాడుగా. మళ్ళీ ఇక్కడ బర్నబాని సత్పురుషుడు అంటున్నాడు ఏంటండి? అంటే ఇప్పుడు యేసు మాట అబద్ధమా? అదిగో మీ బైబిల్ ఒక చోట అవునండి, ఒక చోట కాదన్నాడు. అలాంటి బైబిల్ మాకు వద్దు అన్నాడు. చేతులు ఎత్తేసాడు. ఇదిగో కురాన్ పట్టుకున్నాం అన్నాడు, ఇంకొకటి భగవద్గీత పట్టుకున్నాం అన్నాడు. ఇప్పుడు క్రైస్తవుల పని ఏమైంది? నిజమే అనుకుంటా. బైబిల్లో ఏమున్నాయట? తప్పులు ఉన్నాయట. అలా అయితే బైబిల్ ఏమర్థం అవుతుందండి? బైబిల్ అర్థం కావాలంటే దేవుడు ఒక మనకు సూత్రం చెప్పాడు, దేవారాత్రమును దానిని ధ్యానించమన్నాడు. దేవారాత్రం సీరియల్ చూడమన్నా చూస్తాను, కానీ ప్రభు వాక్యం మాత్రం చదవం. వాక్యం చదివితే కళ్ళుపోతున్నాయి, అందుకే మేము వాక్యం మాత్రం చదవం. మరి టీవీ చూస్తే పోదా? కళ్ళుపోవా? టీవీ చూస్తే, సెల్ ఫోన్ చూస్తే కళ్ళుపోవా? సెల్ ఫోన్ లైట్ ఉంటే చూసారా? అది మనం చూస్తున్నప్పుడు ఆ వెలుగునే మనం చూస్తాం అనుకోండి, ఆ వెలుగు ఎక్కడికి రిఫ్లెక్ట్ అవుతుందండి? మన కంటికి కొడుతుందండి. ప్రారంభంలో మనకేమీ తెలియదండి. కొంతమంది లైట్లు ఆఫ్కొని నిద్రపోక నిద్రపోయేటప్పుడు కూడా ఏం చేస్తున్నారండి? సెల్ ఫోన్ చూస్తూనే ఉంటారు. కొంతమంది 1 గంట అయినా వాట్సాప్, ఆన్లైన్లో ఉంటారు. అసలు 1 గంటకి ఎవరన్నా పురుగు మెదులుతుందండి? ఎవరన్నా బయటకు వస్తారా? కానీ దుప్పడు ముసుగు వేసుకొని ఆ సెల్ ఫోన్ చూస్తారు, పగలంతా సెల్ ఫోన్ చూస్తారు. ఈ ఎల్తురంతా కళ్ళకు కొట్టి ఆ కళ్ళు నెమ్మది నెమ్మదిగా ఏమవుతుందంటే చూపు కోల్పోయే పరిస్థితి. ఆ తర్వాత మసక మారతాయి. ఆ తర్వాత డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత 2 అద్దాలు ఇస్తాడు, నీకు ఇంత సైట్ ఉందని ఇస్తాడు. మానంగా మనం సెల్ చూడడం. ఒక ఆయన అంట చచ్చిపోయిన తర్వాత నా ఫోన్ పెట్టలో పెట్టమన్నాడట. నిజమండి, నేను చనిపోతే నా ఫోన్ కూడా సమాజ్ చేసేయండి పెట్టలో అన్నాడట. లేచి మధ్యలో చూసుకుంటాడా? ఆ భార్య అయితే చెప్పాడంటండి, వీళ్ళ కోరికలు ఎలా ఉంటాయి అనుకున్నారు? ఒక పాస్టర్ అమ్మగారు అయితే వాళ్ళ కుటుంబం ఉందని చెప్పిందంట, నేను చనిపోయిన తర్వాత ఈ చీరతోనే నన్ను సమాధి చేయండి అన్నాడట. అంటే చచ్చిపోయిన తర్వాత కూడా ఈ పట్టు చీరే పెట్టి పెట్టులో పెట్టాలంట, అదేం కోరికండి? చూసారా? ఈయన కూడా ఏమన్నాడంటే భార్యతో, నేను చనిపోతాను కొద్ది రోజులు, ఏదో జబ్బుతో బాధపడుతూ నేను చనిపోతాను, నేను చనిపోయాక నా సెల్ ఫోన్ ఎవరు వాడొద్దు, తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాలి? పెట్టులో నా తల కింద పెట్టమన్నాడంట. ఎంత పిచ్చండి చూడండి. బ్రతుకుండంగా ఎవరన్నా ఉంగరాలు పంచుతారా? చైన్లు పంచుతారా? ఆస్తులు పంచుతారా? ఊరిస్తూ ఉంటాడు, మా నాన్న ఎప్పుడిస్తాడో, మా అమ్మ ఎప్పుడిస్తాడో అని పిల్లలు ఊరిస్తూ ఉంటాడండి. డాడీ డాడీ నీ చివరి కోరిక ఏంటి డాడీ అన్నాడంటే అర్థం ఏంటి? నువ్వు ఎప్పుడు పంచుతావని. ఈయనేం చేస్తాడు? ఉంగరాలు ఏళ్ళు తెల్ల అంటాడు, కానీ అసలు ఒక్క ఉంగరం కూడా తీయడు. ఆ తర్వాత కార్యక్రమం పెట్టుకుంటారు, ఎక్కడో తెలుసా, సమాధి చేసేటప్పుడు కార్యక్రమం పెట్టుకుంటాడు. మరి ఇక్కడ ఏడ్చేటప్పుడు తీరు, కానీ ఎప్పుడు తెస్తారో తెలుసా? చివరి చూపు పెట్టులు. అమ్మ అందరూ ఒకసారి చూసుకున్నట్టు చూడండి, ఏమండి ఏమండి ఆగండి, ఆ చేతికి ఏదో ఉందండి ఒకసారి అనగానే అప్పుడు ఇలా లాగుతారనమాట. రాలేదనుకోండి, ఒకళ్ళు చూశారండి కట్టింగ్ బ్లేడ్తో లాగేస్తున్నారండి. చచ్చిపోయి బిగిసిపోతాయి కదా చేతులు, ఆ ఉంగరం అలా ఇరుక్కుపోతుందండి. అంటే చూడండి, మమకారం దేని మీద ఉంది? వస్తువుల మీద ఉంది. ఈ కళ్ళు దెబ్బతింటాయి, దెబ్బతిన్న తర్వాత 4 అద్దాలు అయితే, ఆ 4 అద్దాలు కాస్త తర్వాత చూపు కోల్పోయి గుడ్డు వాళ్ళకి ఇలా ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి. ఎందుకు వచ్చింది నీకు కర్మ అంటే దేవారాత్రం ఏం చదవాలా? వాక్యం మాత్రం చదవం. సీరియల్స్ మిస్ అవ్వవు, సినిమాలు మిస్ అవ్వవు. ఒకనొక రోజు కరెంటు పోయి కనుక సీరియల్ కనుక మిస్ అయితే తెల్లవారిని పక్కింటికి వెళ్ళిపోయి కుర్చీ చేసుకొని కూర్చొని రాత్రి ఏం జరిగింది వదినా అని అడుగుతుంది.
ఏంటది? సీరియల్ కంటిన్యూటీ అట. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? రీరికార్డింగ్ ఏ చెప్తూ ఉంటుంది. అంతేగాని ఎప్పుడైనా ఒకరోజు క్లాస్ మిస్ అయితే కూర్చొని ఈ రోజు ఏ వాక్యం చెప్పే రోజు అని అడిగి ఎవరన్నా అడిగారా? స్త్రీలు లేరు, అలాగా పురుషులు కూడా లేరు. ఇక పురుషులు ముగ్గురు కూర్చున్నారు అనుకోండి, పార్టీల గురించి మాట్లాడుకుంటున్నారు కదండి, రాజకీయాల గురించి మాట్లాడుకుంటున్నారు. కానీ దేవుడు ఏమనుకుంటున్నాడంటే, ఎవరైతే నా గురించి మాట్లాడుకుంటారో వారి గురించి నేను వినాలని ఆయన చెవి పెడితే ఆయన చెవినండి వినకుండా విషయాలే వినబడుతున్నాయి. కానీ ఇక్కడే ఉన్నాడండి, బర్ణబా సత్పురుషుడు అన్నాడు, యేసుక్రీస్తు సత్పురుషుడు అన్నాడు, యేసుక్రీస్తు దేవుడు ఒక్కడే సత్పురుషుడు అన్నాడు. మరి బర్ణబా సత్పురుషుడు ఎలా అయ్యాడంటే, ఎక్కడ చిన్న విషయం ఉంది, మళ్ళీ ఒక్కసారి చదువు 24వ వచనం, 24వ వచనం చూడండి. అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసముతో నిండుకొనిన సత్పురుషుడు. బర్ణబా ఎలా ఎప్పుడు సత్పురుషుడు అయ్యాడట? ఒకటి పరిశుద్ధాత్మతో నిండుకోవాలి, రెండు ఏముందట? విశ్వాసముతో. అదిగోండి, విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న నీవు కూడా ఏ కేటగిరీలోకి వెళ్తావు? ఇప్పుడు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాళ్ళు పురుషులు ఒక్కలేనా? స్త్రీలు లేరా? పరిశుద్ధాత్మ వాళ్ళు పురుషులుగా వస్తుందా? బాప్తీసం తీసుకుంటే ఎవరికైనా పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. బాప్తీసం తీసుకునే ముందు క్రీస్తు మాట వినడం వల్ల ఏమొచ్చిందండి? విశ్వాసం వచ్చింది. విశ్వాసం కలిగిన నీవు బాప్తీసం తీసుకుంటే పరిశుద్ధాత్మను వస్తే, ఇప్పుడు బాప్తీసం తీసుకున్న వాళ్ళు పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళు ఇప్పుడు ఏ కేటగిరీలోకి వెళ్ళిపోయారు? సత్పురుషుడు. అంటే ఇప్పుడు సత్పురుషుడు యేసుప్రభు ఒకడేనా? క్రీస్తును ధరించి పరిశుద్ధాత్మతోను విశ్వాసముతో నిండుకున్న ప్రతి ఒక్కరూ ఎవరండి? సత్పురుషులు. అంటే ఇప్పుడు దేవుని కటాక్షం ఎవరిపై ఉంటుంది? యేసును నమ్మి క్రైస్తవులుగా వాక్య ప్రకారం బ్రతుకుతున్న వారిపై ఇప్పుడు కటాక్షం ఉంటుందా లేదా? ఉంటుంది. అంటే ఇక్కడ కూర్చున్న మనందరిపై ఉందా లేదా? ఉందండి. నా మాటలు అర్థమవుతుంది కదా? దేవుని కటాక్షం ఎవరిపై ఉంటుందంటే దేవుణ్ణి వెతికే వారిపై ఉంటుంది, అలాగే దేవుణ్ణి వెంబడించే వారిపై ఉంటుంది, సత్పురుషులపై ఉంటుంది. సత్పురుషులు అంటే స్త్రీలే కాదు, పురుషులే కాదు, స్త్రీలు కూడా. అంటే మంచి గుణగణములు కలిగిన స్త్రీలైనా పురుషులైనా వారిపై ఏముంటుంది? దేవుని కటాక్షం ఉంటుంది. క్యారెక్టర్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అంట. క్యారెక్టర్ అంటే వ్యక్తిత్వం. వ్యక్తిత్వం స్త్రీకి అందం ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ లేకపోతే ఆ స్త్రీని ఏం పోల్చాడండి? పంది ముక్కునున్న బంగారు కమ్మి. నిజంగా ఇంత బంగారు కమ్మి తీసుకెళ్ళి పందికి తగిలిస్తే ఎలా ఉంటుందండి ముక్కుకి? ఎవరన్నా చూస్తారా? ఇప్పుడు అందమైన స్త్రీకి వ్యక్తిత్వం లేదనుకోండి, ఆ స్త్రీని అలా పోల్చాడు. అంటే ఇప్పుడు ఆ స్త్రీకి అందం లేకపోయినా పర్వాలేదు, గుణం కావాలి. ఏ గుణం కావాలి? దేవుని వాక్య ప్రకారం దేవుని గుణగణాలు ఆ స్త్రీలో ఉంటే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకొచ్చండి. అలాంటి స్త్రీలు ఎక్కడున్నారు? అప్పుడు సొలోమోను గారు సర్టిఫికేట్ ఇచ్చాడు, 1000 మందిలో ఒకరు కూడా లేరట. అంటే ఇప్పుడు ఏం చేయాలి? మీరు బాధపడకండి, మిమ్మల్ని అంటలేదండి ఎవరు. ఇప్పుడు లేని వాళ్ళకి వాక్యంలో అభివృద్ధి పరుచుకుంటే లేని గుణాలు తెచ్చుకోవచ్చా లేదా? తెలుసుకోవచ్చు. అందుకని గుణవంతురాలైన భార్య దొరుకుట మేలన్నాడు, సుగుణ సుబుద్ధి కలిగిన భార్య దేవుడిచ్చు దానం అన్నాడు. అంటే స్త్రీ సుబుద్ధి కలిగిన వారు ఉంటారనా లేదన్నా? వీళ్ళకి ఎలా వస్తే సుబుద్ధి? వాక్యంతో వస్తుందండి. అంటే ఒక స్త్రీ జ్ఞానవంతురాలుగా తన ఇల్లు కట్టుకోవాలంటే, ఒక స్త్రీ దేవునికి నచ్చినట్టుగా బ్రతకాలంటే, ఆయన వాక్యపు నియమ నిబంధనలు ఆయన శాసనాలు నేర్చుకుని ఆ ప్రకారం అడుగు వేస్తే ఆ స్త్రీ కూడా సత్పురుషుడుగా అంటే మంచి గుణాలు కలిగిన స్త్రీగా మారిపోతుంది. ఆ స్త్రీపై ఇప్పుడు ఎవరు కటాక్షం ఉంటుంది? దేవుని కటాక్షం ఉంటుంది. ఇంకెవరిపై దేవుని కటాక్షం ఉంటుంది? ఏబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం, ఏబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనం, ఏబు గ్రంథం 33వ అధ్యాయం 26వ వచనంలో అంటున్నాడండి ఏమని? వాడు దేవునిని బతిమాలుకొని ఎడల ఆయన వారిని ఏం చేస్తారట? కటాక్షించును. ఇప్పుడు ఎవరిని బతిమలాడుకోవాలి? అధికారులు బతిమలాడాలా? దేవుని బతిమలాడాలా? అయ్యా మా ఇంటికి మీటర్ పోయింది వేస్తారా ఎప్పుడు వేస్తారా వాళ్ళ బతిమలాడాలా? అయ్యా నా డబ్బులు ఇంకా అకౌంట్లో వేయలేదయ్యా పని చేశాను కానీ డబ్బులు ఇవ్వలేదండి వాళ్ళ బతిమలాడాలా? ఎవరిని బతిమలాడాలి? దేవుణ్ణి బతిమలాడాలి. ఎందుకు బతిమలాడాలి? ఆయుష్నిచ్చేది ఆయనే కదండి, నిన్ను నిలబెట్టేది ఆయనే కదండి. తండ్రి ఈ రాత్రి నేను పడుకుంటున్నాను కదా, ఉదయాన్నే నేను ఆరోగ్యంగా లేవాలంటే నన్ను నిలబెట్టు తండ్రి అని. ఇప్పుడు ఎవరిని బతిమలాడాలి? దేవుణ్ణి బతిమలాడాలి అన్నాడు. దేవుని బతిమలాడాలట. ఎందుకు బతిమలాడాలి?
ఆయన కటాక్షం కావాలన్నప్పుడు మనం ఆయనను బతిమలాడాలి. ఆ బతిమలాడంలో ఏం కనబడుతుంది? ఆయనపై నీకున్న ఆసక్తి ఆ బతిమలాడంలో బతిమలాడటంలో కనబడుతుంది. కీర్తన గ్రంథం 119:58 కీర్తనల గ్రంథం 119:58 చెప్తున్నాడు చూడండి. కటాక్షముంచుమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలుకొనుచున్నాను. అయ్యా నీవు నా కృప చూపించు, నీ అనుగ్రహం నా మీద ఉంచని కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే పూర్ణ హృదయంతో బతిమలాడుకుంటున్నాడట. పూర్ణ హృదయంతో బతిమలాడుతున్నాడట. పూర్ణ హృదయంతో అంటే దేవుని బతిమలాడాలంటే హృదయపూర్వకంగా బతిమలాడాలట. ఎందుకు బతిమలాడాలంటే? ఆయన కటాక్షం చూపించాలంటే. ఆయన వేడుకోకపోతే ఎలా? అసలే మనుషులు ఎలాంటి వాళ్ళు అంటే సగం ఇక్కడ సగం అక్కడ అన్నట్టుంటారు. మా మాస్టర్ గారు చెప్పేవాళ్ళండి. ఏమని చెప్పేవాళ్ళంటే, బాబు క్లాసులో ఉన్నవారు కూర్చున్నారు కానీ మీ బయటికి వెళ్ళిపోయిన మైండ్లు తీసుకురండి అనేవాళ్ళండి. ఏమనేవాళ్ళండి, మీ బయటికి వెళ్ళిపోయిన మైండ్లు తీసి, ఎందుకంటే టీచర్ గారు ఇక్కడే ఉన్నారు కదా. బాడీ ఈజ్ ప్రజెంట్, మైండ్ ఈజ్ ఆబ్సెంట్ అన్నారు. అంటే అర్థం ఏంటంటే మనిషి అయితే ఎక్కడ ఉన్నారు కానీ మనసు లేదట. అలా ఉంటే ఒక్క మొక్క కూడా మాస్టర్ గారు గొంతు చించుకొని చెమట కార్చి బోర్డు మీద పాఠం చెప్పిన వాడికి ఒక్క మొక్క కూడా అర్థం కాదు. అప్పుడు లేచి అరే లేచి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ సూత్రం చెప్పడానికి అనుకుంటాడు. గోళ్ళలో కిటికీలు చూస్తాడు తప్ప సూత్రం చెప్పడు. ఎందుకు? వాడు ఎక్కడ ఉన్నాడు కానీ ఏమి లేదు, మైండ్ లేదు. అంటే ఇప్పుడు మనసు ఎక్కడ ఉండాలి? బాడీ ఎక్కడ ఉందో బాడీలోనే మనసు ఉండాలి. ఇప్పుడు దేవుని దగ్గర కూడా నీ ఇంటెన్సిటీ లేకుండా ఏది అడగమన్నారు కాబట్టి దేవా ఇచ్చే ఇచ్చే ప్రభా అంటే ఏమన్నా సరిపోతుందా? ఇంకొంతమంది ఎలా ఎవరైతే అడిగిందా తెలుసా, నువ్వు ఇస్తావు నాకు తెలుసు, నువ్వు ఇస్తావు నాకు తెలుసు. అలా అడిగితే అలా ఎందుకు ఇస్తాడు? బదులాడ్డి ఎలా ఉంటుందండి? ఇప్పుడు రాంబాబు గారు అబ్బాయి అన్నాడు అనుకోండి, సెల్ ఫోన్ కొనేవాన్ని అనుకోండి, నానా ప్లీజ్ 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 నానా నీ కాలు పట్టుకుంటానా, నీ చేయి పట్టుకుంటానా, లేదా సైకిల్ కొనివ్వనా అన్నాడు అనుకోండి, ఆ బతులాడ్డి ఎలా ఉంటుంది? కళ్ళ నీళ్ళు కూడా వచ్చేస్తాయా? అలా ఏడుస్తూ నాన్న ప్లీజ్ నాన్న నాన్న బాధ అర్థం చేసుకున్నాను అని ఏడుస్తూ ఉంటే ఆ తండ్రి మనసు ఏమవుతుంది? కరిగిపోద్దండి. అయ్యో నా బిడ్డకు ఎంత అవసరం ఉంటే నన్ను బతులాడుతున్నాడరా అనుకుని మనసు కరిగిన వెంటనే ఏంటండి ఇచ్చేస్తాడు. ఇప్పుడు దేవుని బతులాడడంలో కూడా మనం ఎలా బతులాడాలి? హృదయపూర్వకంగా మనసు పూర్తిగా, తండ్రి నీవు తప్ప నాకెవరో లేరయ్యా, నీవేనయ్యా నాకు దిక్కు, నీవు లేకపోతే నాకు ఇంకెవరు లేరయ్యా, ఈ లోకంలో నేను ఎంతమంది ఉన్నామో అందరూ నన్ను మోసం చేశారయ్యా, అందరు నన్ను ముంచేశారయ్యా, అందరు నమ్ముకొని నేను పాడైపోయినయ్యా, కానీ ఈరోజు నీవే ఉన్నావని నేను గ్రహించాను. ఈ దిక్కులేని అభాగ్యురాలు నన్ను, దిక్కులేని అభాగ్యుడినైన నన్ను నీవు తప్ప నన్ను ఇంకెవరు ఆదుకుంటారని కన్నీటితో దేవుణ్ణి కనుక ప్రాధేయ పడితే నీవు అడిగింది దేవుడు ఎవడా ఇస్తాడు. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఏం చేయాలి? బ్రతిమలాడాలి. ఎలా బ్రతిమలాడాలి? పూర్ణ హృదయంతో బ్రతిమలాడాలి. మోషే బ్రతిమలాడుతున్నాడండి. ఏమని? ఇస్రాయేల్ని చంపాలనుకున్నాడు దేవుడు. ఎందుకంటే ఇస్రాయేల్ చేస్తున్న తప్పులను భరించలేక వీళ్ళందరినీ లేపేయాలనుకున్నాడు దేవుడు. కానీ మోషే ఏమని అడుగుతున్నాడు తెలుసా? ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. నిర్గమాకాండం 32:11 11 చూడండి. నిర్గమాకాండం 32:11 త్వరగా నిర్గమాకాండం 32:11 మోషే తన దేవుడని యెహోవాను బ్రతిమాలుకొని యెహోవా ఈ మహాశక్తి వలన బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీ కోపము మండనేలా అంటున్నాడు. చూడండి, పదులు ఆడుతున్నాడట. ఎందుకయ్యా వీళ్ళ మీద కోపాన్ని నువ్వు చూపిస్తున్నావు? తండ్రి దయచేసి ఒక్కసారి ఆలోచించు అంటున్నాడండి. తర్వాత వచ్చిన నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు ఈ ప్రజలకు ఈ కీడు చేయక దాని కూర్చి సంతాపపడమని అంటూ 13 చెప్తున్నాడు. చూడండి ఎలా బ్రతులాడుతున్నాడట. పూర్ణ హృదయంతో నీ సేవకులైన అబ్రహామును ఇస్సాకును ఇశ్రాయేలును జ్ఞాపకము చేసుకో అన్నాడండి. ఎవరిని గుర్తు చేస్తున్నాడండి ఇప్పుడు ఈ బ్రతులాడడంలో? ఆయనకి అప్పటికే కోపంతో ఉన్నాడు. కోపంతో ఉన్నవాని కోపాన్ని ఏం చేస్తున్నాడు ఇప్పుడు మోషే గారు? చల్లారుస్తున్నాడు. ఎలా చల్లారుస్తున్నాడు? ఆయనకి ఇష్టమైన వారి పేర్లు గుర్తు చేసి చల్లారుస్తున్నాడు. చూడండి ఆ బతులాడడం. చూడండి దేవునికట అబ్రహం అంటే ఇష్టం, ఇస్సాకు అంటే ఇష్టం, యాకోబు అంటే ఇష్టం. వాళ్ళతో చేసిన నిబంధనను గుర్తు చేస్తున్నాడు. ఇదిగో నీ సంతానం ఆకాశంలో
చూడండి, నక్షత్రముల వల్లే మీ సంతానం అభివృద్ధి చేసి ఈ భూమి మీకు ఇస్తానని ఆ రోజు నువ్వు చెప్పావు కదా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకొని బతులాడు. అది కూడా ఎలాగా? ఆ రోజు వాగ్దానం ఇచ్చావు, గుర్తు చేసుకో అంటలేదండి. మనమైతే ఎలా అంటామండి? మాట ఇచ్చావు, గుర్తులేదా నీకు అంటాం. మరి ఈయన తండ్రి మాట ఇచ్చారు కదా తండ్రి, ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారి జ్ఞాపకం చేసుకో తండ్రి. ఏమంటే అలా అంటే అతని కోపం ఏమవుతుంది? తగ్గిపోతుంది. కోపంలో ఉన్నాడుకి మాట ఇచ్చావు చూసుకున్నాడు కదా, మాట లేదేం లేదు పో 100 కోపంలో అంతే కదండి. ఇప్పుడు కోపంలో ఉన్న కోపాన్ని తగ్గించాలంటే ప్లీజ్ తండ్రి ప్లీజ్ ప్లీజ్. ఎందుకంటే మృదువైన మాట కోపాన్ని ఏం చేస్తుందట? చల్లారుస్తుంది. ఇప్పుడు ఈ మాట ఎలా ఉంది? మృదువుగా ఉందా కఠినంగా ఉందా? అసలే మోసే సాత్వికుడికి సాత్వికత్వానికి మారిపోయారు. ఎవరిదండి మోసేది? ఎన్ని దెబ్బలు కొట్టినా కొట్టుకోండి, ఐ డోంట్ కేర్ అంటాడు. ఎవరండి మోసే? మరి మనం ఎలా ఉంటామండి? మీరు ఎలా ఉంటారు? ఒక్క మాట అన్నాం అనుకోండి, నెక్స్ట్ వారం సంఘంలో ఉండరు. నన్ను ఆ మాట అంటాడా? ఎందుకు అంటాడు? ఇప్పుడు అందరం ముందు నాకేం చెప్పాలి? సారీ చెప్పాలట. మనుషుల క్యారెక్టర్ ఇదండి. ఇప్పుడు మన క్యారెక్టర్ని మార్చుకోవాలి, బిల్డ్ చేసుకోవాలంటే, అభివృద్ధి పొందాలి దేవుళ్ళు అంటే ఏం చేయాలంటే మోసే లాంటి క్యారెక్టర్ తెచ్చుకోవాలట. అంటే ఇప్పుడు దేవుని ఎలా బతులాడుతున్నాడు? ఆయన కోసం బ్రతులాడుకుంటున్నాడా? ఇస్రాయేల్ ప్రజల కోసం బ్రతులాడుతున్నాడా? చూడండి అక్కడ ఆయన ఆయన మనసు చూడండి, మోసేకున్న మనసు చూడండి. ఆయన కోసం బ్రతులాడుకోవటం లేదట, ఎవరి కోసం బ్రతులాడుతున్నాడు? ఇస్రాయేల్ ప్రజల కోసం బ్రతులాడుతున్నాడట. ఆ బ్రతిమలాడటంలో దేవుడు ఇంప్రెస్ అయిపోయాడట. తర్వాత 14 వచనంలో అంతట యెహోవా తన ప్రజలకు చేసేదనని చెప్పిన కీడుని గురించి వెనక్కి తీసుకున్నాడట. అంటే ఇప్పుడు బ్రతిమలాడటంలో దేవుడి నిర్ణయాన్ని మార్చొచ్చా? చెప్పండి, బ్రతిమలాడటంలో దేవుడి నిర్ణయం మార్చొచ్చా? మార్చచ్చు. అంటే ఇప్పుడు బ్రతిమలాడే వారిపై ఎవరి కటాక్షం ఉంటుంది? దేవుని కటాక్షం ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఎంతమంది చూపించాను? ఒకరికి దేవుని వెతికే వారిపై కటాక్షం ఉంటుంది. రెండోది ఏంటండి? సత్పురుషులపై కటాక్షం ఉంటుంది. మూడు, దేవుణ్ణి బ్రతిమలాడుతున్న వారిపై కటాక్షం ఉంటుంది. మరి 4 ముగించుకుందాం. 4 నెహెమ్యా గ్రంథం 1:5 నెహెమ్యా గ్రంథం మొదటి అధ్యాయం ఐదో వచనం ఎట్లనగా? ఆకాశమందున్న దేవా యెహోవా భయంకరుడమైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుచువాడా. చూడండి, ఎవరిని కటాక్షిస్తున్నాడట? దేవుణ్ణి ప్రేమించి అలాంట ఆయన ఆజ్ఞలు అనుసరించి నడుచుకునే వారిపై ఆయన కటాక్షం ఉంటుందట. దేవుణ్ణి ఏం చేయాలట? ఇప్పుడు ప్రేమించాలి. ప్రేమించడమే కాదు, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. అసలు ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఏవండి ఐ లవ్ యూ, ఏవండి ఐ లవ్ యూ అంటుంది భార్య? మీరు వినే ఉంటారు చాలాసార్లు. భర్త పొలం పనులోంచి ఇంటికి వచ్చి లేదా ఆఫీస్లోంచి ఇంటికి వచ్చాడు, ఏవండి ఐ లవ్ యూ, అమ్మ నీళ్ళు పెట్టావు, ఏవండి ఐ లవ్ యూ అంత నీళ్ళు పెట్టలేదు, అమ్మ భోజనం పెట్టి, ఏమండి ఐ లవ్ వంట వండలేదు, అమ్మ పని పక్కన ఏమన్నా, ఏమండి ఐ లవ్ బట్టకు సరిచేయలేదు అన్నప్పుడు ఎప్పుడు తిరిగి అంటాడు ఐ లవ్ యూ, బట్టలు సర్దుకొని ఇంటికి వెళ్ళి అంటాడు. అన్నప్పుడు ఐ లవ్ అంటే అర్థం ఏంటి? ఐ లవ్ యూ నోటితో చెప్తే కుదరదండి. ఐ లవ్ యూ అంటే అర్థం ఏంటంటే పని, భర్త రాగానే నీళ్లు పెట్టేసింది, భర్త రాగానే వేడివేడి వంట స్నానం చేశాక వేడివేడి వంట డైనింగ్ టేబుల్ మీద పెట్టేసింది, భర్త అన్ని అయిపోయిన తర్వాత వెంటనే పడుకోమని పక్క సర్దేసింది, తర్వాత భర్త పడుకోగానే కాళ్ళు నొక్కుతుంది అనుకోండి, ఇప్పుడు ఐ లవ్ యూ అని. ఇప్పుడు ప్రేమంటే ఇదేరా అన్నారు. ఏంటిది? ఇద్దరు లేచిపోయి పెళ్లి చేసుకోవడం ప్రేమంటే ఇదన్నారు. కాదు, ప్రేమంటే అర్థం ఏంటో తెలుసా? పని. ఎదుటి వారిని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? వాళ్ళకున్నవి తెలుసుకుని అవసరాలను తీర్చడం, అది ప్రేమ. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించాలన్నాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే అర్థం ఏంటి? దేవా ఐ లవ్ యూ అన్నారు. ఎలా? స్తోత్రం. ఒకటోసారి స్తోత్రం, రెండోసారి కోట్ల స్తోత్రాలు. నేను ఒక అతను ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడండి, పైన ఒకటి రాశాడండి, లెక్కలేని కాదండి. ఆ దేని గురించో పోస్ట్ పెట్టి నా ఏసైకు కోట్ల స్తోత్రములు అన్నాడండి. ఎన్ని స్తోత్రాలు? ఇప్పుడు కోట్లు అన్న చెప్పి కోట్ల వద్దు కానీ 1,000 చెప్పాను చేసుప్రభుకి కూర్చొని స్తోత్రం చెప్పన్నాడు అనుకోండి, ఒకటోసారి రెండోసారి 10వ సారికి స్తోత్రం కాస్త సూత్రం అయిపోద్ది. స్తోత్రం అయిపోయింది, స్తోత్రం
స్తోత్రం స్తోత్రం చెప్పి సూత్రం సూత్ర అనేవాళ్ళు కూడా ఉన్నారు బాబు. ఇప్పుడు పదం బాగుందని ఏం చేశారు? వాడేశారు కదా. అదేం న్యాయమా? అది ప్రేమ. ప్రేమ అంటే అర్థం ఏంటండి? పెరుగన్న పెట్టి ఇదే మటన్ అనుకో అండ్ ఇదే చికెన్ అనుకో అంటే ఏమన్నా బాగుంటుందా? ప్రేమ అంటే అర్థం ఏంటో తెలుసా? ఎంత బాధ అయినా భరించి అవతల వ్యక్తిని సంతోష పెట్టడానికి నువ్వు చూపించే క్రియ ఉంటుందే, అది ప్రేమ. అయితే దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఆజ్ఞలను మనం కైకొనాలి. యోహాను సువార్త 14వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయం 21వ వచనం. నా ఆజ్ఞలను అంగీకరించి, మొదటగా దేవుని ఆజ్ఞలను అంగీకరించాలట, రెండవదిగా ఏం చేయాలట? గై కొనాలట. నా ఆజ్ఞలను అంగీకరించి గై కొను వారే నన్ను ప్రేమించేవారు. ఇప్పుడు దేవుని ప్రేమించేవారు ఏం చేయాలట? దేవుని ఆజ్ఞలను అంగీకరించాలట, రెండవది గై కొనాలట. అప్పుడు దేవుణ్ణి ప్రేమించేవారం అవుతావట. అంటే ఇప్పుడు దేవుని ప్రేమించడం అంటే ఎంత ప్రేమించాలి? భార్య కంటే ఎక్కువగా ప్రేమించాలి, పిల్లల కంటే ఎక్కువగా ప్రేమించాలి, ఉద్యోగం కంటే ఎక్కువగా ప్రేమించాలి, సంపద కంటే ఎక్కువగా ప్రేమించాలి, అన్నిటికంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించాలి? మొట్టమొదటి ప్లేస్ మనం ఎవరికి ఇవ్వాలి చెప్ప మనం? ఎందుకని? మన మనసులు ఆల్రెడీ అన్నిటికి అయిపోయినాయి. ఏదో సెమినారు మొట్టమొదటిగా ఈరోజు రమ్మన్నారు కాబట్టి రెండో వేవ్ తర్వాత రాకపోతే మూడో వేవ్లు వెళ్ళిపోతానేమోనన్న భయంతో వచ్చామే తప్ప, కానీ మనసులో మాకు ఉండవలసినవి అది కూడా పాంప్లెట్లో 10:00 to 1:00 అన్నారు కాబట్టి మేము వచ్చాం. అదే మూడంటే షెడ్యూల్ ఆల్రెడీ ఎప్పుడో బిజీ కదండి. ఈరోజు లోకంలో బిజీ బిజీ అనుకుంటే బిజీ లేకుండా బ్యాగ్లో పెట్టేసి మొహం కూడా చూపించుకోకుండా పంపించేస్తున్నాడు చాలామందిని. దేనితో? కరోనా. కొంతమంది కరోనా కానీ భయపడి కరోనా మైన దగ్గరకు వస్తున్నారు. అది కూడా ఎందుకంటే కరోనా ముమ్మరంగా ఉన్నప్పుడు వస్తాడు. కరోనా తగ్గిపోయాక చిత్రమైన విషయం చెప్తాను చూడండి, కరోనా బాగా ముమ్మరమైనప్పుడు యూట్యూబ్లో ఏ వీడియో పెట్టినా వేలల్లో ఉంటున్నాయి వ్యూస్. ఎందుకంటే భయం చూడకపోతే నా ఇంట్లోకి వచ్చేద్దాం వైరస్. ఇప్పుడు కరోనా అయిపోయింది కదా, కొంచెం సర్ది పనికింది కదా, ఎవరు పెట్టినా వ్యూవర్స్ 10, 100, 2000 ఇదేనండి. తర్వాత అంతకు మించి వెళ్ళట్లేదండి. ఎందుకంటే భయం లేదు. ఇప్పుడు మాస్క్ పెట్టుకున్నప్పుడు మాస్క్ ఒకటి కాదు రెండు మాస్కులు పెట్టారు. కొంతమంది అయితే ఇంకా జాగ్రత్తగా 3 మాస్కులు పెట్టారు. ఇంకా 4వది పెడితే ఈయన ఉండడు తర్వాత. ఇప్పుడు 3వ వేవ్లో 3 పెట్టాలంటాడు. ఎందుకంటే 1వ వేవ్లో 1 పెట్టారు, 2వ వేవ్లో 2 పెట్టారు. ఇప్పుడు 3వ వేవ్లో ఎన్ని పెట్టమంటారు? 3 పెట్టమంటారు, మునిగిపోతారు. నువ్వు మునక్కుండా ఉండాలంటే నీపై ఇప్పుడు ఎవరి కటాక్షం ఉండాలి? దేవుని కటాక్షం ఉండాలి. నీపై దేవుని కటాక్షం ఉండాలంటే నువ్వెవరిని ప్రేమించాలి? ఎక్కువగా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించాలంటే దేవుని పనిలో ముందు నువ్వే ఉండాలి. అర్థమవుతుందండి? దేవుని పనిలో ముందు నువ్వే ఉండాలి. వాక్యం చదవడంలో ముందుండాలి, వాక్యం నడుచుకోవడంలో ముందుండాలి, భోజనాల్లో ముందుండకూడదు. చూసారా కొంతమంది ఎంత ఎంత విడ్డూరం అంటే పాప అప్పుడే ప్లేట్ ఈ భోజనం చేస్తే వెనకాల కుర్చీ పెట్టుకొని ఉంటారు. వీళ్ళు తింటూ ఉంటారు కదా, వీళ్ళు వెనకాల పట్టుకుంటారు కదా, కొంచెం ఎక్కువ వేసుకుంటే వెనకాలే ఏమనుకుంటాడు, ఇటు తిండిపోతులో ఉన్నాడు ఇంకా లేవడేంటి అనుకుంటారేమోనని. పాపం మనసు చంపుకొని ఏమండి, మనసు చంపుకొని ప్యాషన్గా అన్ని పై పైన కలిపి తినేసి లేచిపోతాడు. పక్కకి వెళ్ళాక తిట్టుకుంటాడు ఆ దరిద్రుడు. అక్కడ లేకపోతే ఈ పాటికి గడపకుండా తిన్నామండి. భోజనాలకు ముందుంటావే, బట్టలు కొనుక్కోవడంలో ముందుంటావే, నీకు కావాల్సిన రావడంలో ముందుంటావే, కానీ దేవుణ్ణి ప్రేమించడంలో మాత్రం మనిషి వెనకున్నాడండి. ఇలాంటి వారికి దేవుని కటాక్షం ఎక్కడ ఉంటుందని చెప్పండి. నీపై కటాక్షం ఉండాలంటే నువ్వు అన్నిటికంటే ఎక్కువ ఎవరిని ప్రేమించాలి? దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించడం అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు విన్న వాక్య ప్రకారం అడుగు జాడలు, ఆ క్రీస్తు అడుగు జాడలో నువ్వు నిలబడాలి. ఆ వాక్యాన్ని అనుసరించి నువ్వు స్త్రీవైనా నువ్వు పురుషుడివైనా వాక్య ప్రకారం నడుచుకుంటే నిన్ను సమాజంలో ఒక గొప్పవానిగా దేవుడు నిలబెడతాడండి. ఏసేపు నువ్వు గుర్తు చేసుకోండి, ఏసేపుపై ఎవరి కటాక్షం ఉంది? వాళ్ళ అన్నలు అందరూ కలిసి ఏసేపుని అమ్మేశారా? అమ్మేసినప్పుడు అసలు ఏసేపు ఏమైపోవాలండి? అసలు ఏసేపు ఏమైపోవాలి? కానీ ఏసేపు ఏమైపోయాడని ఆలోచన చేస్తే ఒక ఫరో అంతటి ఫరో అయిపోయాడు కదండి ఏసేపు. ఎవరు అతన్ని హెచ్చించారు? దేవుడు కదా. కారణం ఏంటో తెలుసా? ఏసేపు దేవుణ్ణి బాగా ప్రేమించాడు. పోతీఫర్ భార్య నాతో సైనించమని అతన్ని ప్రెషర్ పెట్టిన ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుని ఎందు భయభక్తులు కలిగి ఇది నాకు తగదు అన్నాడు. చూసారా తప్పించుకున్నాడే. ఎవరు ప్రేమించాడు ఆయన?
దేవుడు ప్రేమించాడు, తప్పు చేయడానికి ఒప్పుకోలేదు. అనలం వేసినప్పుడు ఏంటి నాకు ప్రభు ఈ కర్మని ఏడవలేదు, ఏం చేశాడండి, నా దేవుడు నాకుండగా నాకు భయమేమీ లేదు. చివరికి జైల్లో పెట్టేశారన్న తర్వాత, ఆ జైల్లో పెట్టినప్పుడు ఆ జైల్లో కొంతకాలం ఉండిపోయాడండి. అప్పుడు ఆయన బయటికి తీసుకొచ్చింది ఎవరి కటాక్షం వల్ల అనుకున్నారు? దేవుని కటాక్షం వలనే యేసేపు బయటకు వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉందండి. ఒక యేసేపే కాదు, ఒక దావీదు, గొర్రెలు కాసుకునే దావీదు కదండి, గొర్రెలు కాస్తున్న దావీదుని తీసుకొచ్చి ప్రజలను కాసే దావీదుగా దేవుడు నిలబెట్టలేదా అంటే, ఇప్పుడు దావీదు మీద ఎవరి కటాక్షం ఉంది? దేవుని కటాక్షం. అందుకే యెషయా కుమారుడైన దావీదును నేను కనుగొన్నాను, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చాడట. ఎందుకంటే దావీదు మనసు ఎవరికి ఇచ్చాడండి? దేవునికి ఇచ్చాడు. ఇప్పుడు నీవు కూడా వాక్య ప్రకారం అనుసరించి నడుచుకుంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కటాక్షించడా. దేవునిపై ఆసక్తి చూపిస్తే, దేవుని పనిలో నువ్వు ముందుంటే, దేవుని కార్యక్రమాలకు నీ రూపాయి ఖర్చు పెడితే దేవుడు నిన్ను కటాక్షించడా? దేవుని అనుగ్రహం నీ మీద ఉండదా చెప్పండి? ఉండదా? ఉంటుంది. నీకు మనుషుల కటాక్షం ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఖచ్చితంగా ఎవరి కటాక్షం ఉండాలి? దేవుని కటాక్షం ఉండాలి. మా డాక్టర్ గారి కటాక్షం ఉందండి, కరోనా వచ్చినా పర్వాలేదు, రోజుకి 4 టాబ్లెట్లు ఇస్తానని అన్నారనుకో, టాబ్లెట్లు వేసుకున్నవాడికి దిక్కులేదు. ఏమండి, 10 లక్షలు ఖర్చు పెట్టారంట, ఐసీయూలో పెట్టారంట, చివరికి సజీవమైన బాడీని అప్ చెప్తారంటే ఏమి ఇచ్చారట? డెడ్ బాడీని ఇచ్చారట. మళ్ళీ డెడ్ బాడీని తీసుకోవడానికి ఫార్మాలిటీలు పూర్తి చేయాలట. చూడండి, ఏం సాధిద్దామనండి ఇక్కడ భూమి మీద? నేను చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇంకేదో సాధిద్దామని మీరు ఆలోచించకండి. నేను ఎప్పుడు వెళ్ళిపోతాను, వెళ్ళిపోతానా, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను అనేది మీరు ఆలోచించండి. నాకు అప్పులు ఉన్నాయి, ఇంకా సంపాదించాలి, పిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలి, మెడిసిన్ చదవాలి, లాయర్ చదవాలి, ఇంజనీరింగ్ చదవాలి. వద్దండి, ఎందుకంటే 3 వేవులు మళ్ళీ ఇంకెంతమంది ఉందో లెక్క మనకే తెలీదు. ఇప్పుడే కనుక నాకు మరణం వస్తే నా దేవుని నేను చూడగలనా? ఇప్పుడే కనుక నేను మరణిస్తే పరదేశికి వెళ్ళగలనా? ఇప్పుడే కనుక యేసుక్రీస్తు వస్తే నేను ఎత్తబడి నిత్య జీవానికి వెళ్ళగలనా? అదే మనసు ఉండాలి మనకి. అది ఉండాలా, ఇంకేదన్నా ఉండాలా? ఇప్పుడే కనుక నేను మరణిస్తే అంటే నీలో ఊపిరి ఉండగానే, నీలో జీవం ఉండగానే, జీవము గల దేవుడు అప్పగించిన పనిని పూర్తి చేయటంలో నీ ఆయుష్కాలం తరిగిపోవాలి. అలా ఉంటే దేవుని కటాక్షం ఖచ్చితంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ఇంత సమయం వరకు మనల్ని ఉంచాడంటే ఖచ్చితంగా మన మీద ఎవరు కటాక్షం ఉంచాడు? ఆయన కటాక్షం ఉన్నాం కాబట్టి సజీవ లెక్కలో ఉన్నాం. ఆ సజీవ లెక్కలో ఉన్నాం కాబట్టి ఈరోజు ఈ మాటలు మీకు వినిపించాడు. మంచిదని దేవుని కటాక్షం ఎవరిపై ఉంటుంది? ఎవరిపై ఉంటుంది? దేవుని ఎతికే వారిపై ఉంటుంది, మంచి గుణాలు కలిగిన వారిపై ఉంటుంది, తర్వాత సత్పురుషులు అన్నా కదా, తర్వాత దేవుణ్ణి బ్రతిమలాడుకునే వారిపై ఉంటుంది, తర్వాత దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను గైకోనే వారిపై ఉంటుంది. అలా మీరందరూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పాఠాన్ని ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, ఇంతవరకు నాయన నీ పిల్లలకు నీ కటాక్షం గురించి చెప్పాను, విన్నారు విడిచిపెట్టకుండా ఆ మాటల ప్రకారం అనుసరించి నడుచుకొని వారి కష్టాన్ని, వారి కాలాన్ని, వారి సమయాన్ని మీకై ఖర్చు పెట్టేవారు ఉండడానికి సహాయం తెచ్చామని, ఇంతటి మహాకృపను మరి సిబిటి తెనాలి నీ పిల్లలకు మీరు అనుగ్రహించారు. మరి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి మరి అంబాబన్న గారిని, మా రవి మాస్టర్ గారిని, వాళ్ళకి సహకారులు ఉంటున్న ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకుని దీవించి బలపరిచి, ఈ మాటలు అనేక మందికి వ్యాప్తం చేయటమే కాదు, అనేక మందిని నీ వైపుకు తిప్పే ధన్యత వారికి ఇవ్వమని కోరుకుంటూ, మరొక పాఠం మరొక సెషన్లో కలుసుకోవడానికి మీరు సమయాన్ని ఇస్తారని నమ్ముతూ క్రీస్తునామని ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాను కన్న తండ్రి. ఆమేన్.